కార్తీక్ చెప్ మేఘ్న నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా వేరే హాస్టల్ కి షిఫ్ట్ అవ్వాలి నువ్వు కొంచెం మల్లిగాని తీసుకుని తొందరగా రావా ఇది నా టైం ఇప్పుడు చెప్తా బావా మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా కన్ఫర్మ్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాగా ఉండిపోయింది విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్ ఎల్లమ్మా నువ్వు ఈరోజు అయిపోయావే రావే బయటకు రావే నీ బయటకు రా ఎల్లమ్మా రావే రా వాళ్ళకి దేని తడిపోవచ్చు అమ్మగుడే ఎక్కడ ఏదో నీ అమ్మబాబు డబ్బులతో కడిచేసిపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ములతోనే కదా కొన్నావు అవునే అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే లేడీస్ హాస్టల్ ముందు లేడీ వాడిని కాక ఇంకెవరుంటారు లేడీ అని చెప్పినా కేడిగడవడా రే ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు నిన్ను కాలుస్తా రే నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు నీ సంగతి నేను తేల్చకపోను ఇదే పని చెప్తే చేదే ఇదే దీని వాటం ఏమైంది మా హాస్టల్ కి సడన్ గా సుడిగాలు వచ్చిపోయింది అలా ఉన్నావు బాగున్నావా నీ వాడని చాలా ఫాస్ట్ అనుకుంటా నువ్వు వెకేట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురు కుక్కే సెట్ టైపు నువ్వు ఆగరా అదేం కాదు మా రూమ్ కు కొత్త అమ్మాయి వస్తుంది అంతే అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్ ఫిలిం ఆఫీసులు అన్ని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి రోజు వెళ్లి రావంటే చచ్చిపోతున్నా సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేండి నీకు బుద్ధి ఉందా ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా ఏం చూస్తున్నావు అలాగా లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళు ఏమైంది కార్తీక్ నీకు నేను చెప్పేది విను కదా ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా నాకు దూరం అవుతుంది అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీస్ కి తీసుకెళ్తాను ఓకేనా అదేంటి బావా బావా నువ్వు అమ్మని తర్వాత చూడొచ్చు బావా మన మేఘన కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా ఎవరు నేనా హలో మేమ్ బాగున్నారా బావా బావా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరిబాయి గారిని చూస్తున్నట్టు లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు థ్యాంక్ యూ మేఘన ఇక్కడ ఉండొచ్చు అండి బావా హలో ఎస్ నెలకి 20,000 మా బావ ఇచ్చేస్తారు బావ ఇచ్చేస్తావు ఇచ్చే బా 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 అట్కెళ్ళు బావా ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా వచ్చేసా వచ్చేసా కొట్టినాయా దెబ్బలు కొట్టినా అందరు కులాసాయనా నాకు ఈతల పోటీలు అంటే భలే సరదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సిపు గారి జొన్న తోటలో 2 పొత్తులు కాజేసి తినేస్తంటే వాళ్ళకి ఆ పలవాడు ఎంటపడేవాడు అడిగి దొరికేస్తాం ఏంటి మనం పక్కనేమన్న పిల్లకాయల్లో దూకేసి ఒకటే ఈత భలే సరదాగా ఉండేది స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడ్డీలు వేసుకుని నాయుడు గారి చెరువులో దూకి 2 చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులిసి అదిరిపోయాయి నా అంటే మూకుడు కూడా మిగిలింది కాదు సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పిఐ అన్ని మాట్లాడకూడదు అంటున్నాడు కానీ ఎన్ని తప్పులేదండి చిన్నటి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి తగులు బాజీ పనులకే పనికొస్తున్నాను నిన్నాళ్ళును కానీ ఈ కుర్రాన్ని ఆ దట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఇంత విషయం ఉందని అర్థమైంది రావయ్య శ్రీనివాస్ రా సార్ నర్మ గారు రండి రండి ఇదిగో బాగా ఇదాలి మరి బాగా ఇది ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఓ 5 వెళ్తాను మీ అందరినీ ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్
ఏంటయ్య గారు? ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు. వస్తాలేండి, మీరు కూర్చొని తింటూ ఉండండి. సరే కానీ ప్రియా చెప్పమ్మా, ఫోన్ చేసావా? వర్మ గారు, మన శ్రీనివాస్ అండి, అదే బావిలో. ఎగ్జామ్ జరుగుతుంది, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్. స్టూడెంట్స్ ఏంటి సార్, లోపలికి పంపడానికి టిప్పా? కాదండి, నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. వర్మ గారు, పూజారి గారు, రండి కూర్చోండి. పర్లేదండి, మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి. దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా. ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు. ఓం సుబ్రహ్మణ్య స్వామి. కుమార్, ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు. అలాగయ్యా. హైదరాబాదా? నేను అటే వెళ్తున్నాను స్వామి. అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇచ్చేస్తాను. మీకు ఎందుకంటే పూజారి గారు శ్రమ? ఇది శ్రమే ఉంది స్వామి, నేను వెళ్తున్నానుగా, ఇచ్చేస్తాను. ఉంటానండి. స్వామి, పక్కూర్లో తాగా, ఈ ఊర్లో తాగలేదు, మన ఊర్లో ఉంటా స్వామి. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః. అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వస్తున్నానని చెప్పు. నమస్తే సార్. రండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. అది రాజయ్య చనిపోయాడు. అయ్యో, నిన్న సాయంత్రం కూడా కలిశానే. నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు 5 ఆత్మహత్యలు. వీళ్లలో ఎవరికి చచ్చిపోయేంత సమస్యలు లేవు. చనిపోయే ఒక క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే. ఈ 5 కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు 2. ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు, 2 నెమలే. ఈ 5 చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు. వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు. వీళ్ళు సంతోషంగా చనిపోయారా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు. ఇన్స్పెక్టర్ గారు, కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది. అది మీకు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూడండి. సార్, ఒక మాట చెప్పనా? ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం. గోపాలం చావుతో మొదలయ్యింది. ఇది ఎవరితో ఆగుతుందో ఏమో.